స్కామ్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి బదిలీ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, సీబీఐకి బదిలీ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏమిటి? ఎస్బీఎస్లో 8.5 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్ సంబంధించి కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ కోర్టు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ హైకోర్టు సంబంధించిన లిక్విడేటర్ తో పాటుగా మిగతా అధికారులను కూడా సీబీఐ అధికారులు వాటిని ప్రశ్నించి మొత్తం వివరాలు తీసుకోవడం జరిగింది. మరోవైపు పోలీస్ కస్టడీలో ఉన్న వెంకట్రామతో పాటు మరో నలుగురు నిందితులను వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పటికే ఈ వివరాలను సేకరించారు. సాయంత్రం నుంచి సీబీఐ పూర్తిగా ఈ కేసును టేకప్ చేసి విచారణ జరుగుతుంది. అయితే హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశం మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్టుగా సీబీఐ ఎస్పీ అధికారి చెప్పడం జరిగింది. మరోవైపు నిధుల గోల్మాల్ ప్రధానంగా చూసినట్లయితే ఎస్బీహెచ్ మల్కాజ్గిరి బ్యాంక్ లో 8.5 కోట్ల రూపాయలు నిధుల గోల్మాల్ జరిగింది. అదే మాదిరిగా అటు గట్కేశ్వరంలోని ఎస్బీహెచ్ బ్యాంక్ కావచ్చు, లేదా ఖమ్మంలోని మరొక బ్యాంక్ లో మొత్తం 3 బ్యాంకులకు సంబంధించి 35 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కూడా జరగబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎస్బీహెచ్ మల్కాజ్గిరి బ్రాంచ్ లో జరిగిన స్కామ్ సంబంధించి విచారణ జరుపుతున్నాం, తర్వాత మిగతా 2 బ్యాంకులకు సంబంధించిన కేసు రూపాయలను టేకప్ చేస్తామని చెప్పి సీబీఐ అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.